కడప జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మంగపేటలోని బైరైటిస్ తవ్వకాలలో జరిగిన అవకతవకలు అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలని ఏపీ ఎండీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయం మైనింగ్ కోసం త్యాగం చేసిన బాధిత కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ కడప నగరంలోని అంబేద్కర్ కోడలిలో నిరాహార దీక్ష చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు భర్తీ చేసి కోట్లు దండుకున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ పలుసార్లు అడగడము, నిరసన తెలియడము, ఎన్ని చేసినా చలనం లేకుండా ఉంది. కనీసం కడప ఇక్కడ వచ్చి చేస్తే కడప పట్టణంలో ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం అన్న యాజమాన్యాన్ని వాళ్ళ సమస్యలు న్యాయమైతే తెంచమని చెప్పాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కనీసము ఇన్ని రోజులుగా దాదాపు 4 నెలలుగా నిరసన దీక్షలు చేస్తూ ఉంటే మా సమస్య తప్ప ఒప్ప ఫలాంది అన్యాయం ఫలాంది న్యాయం అని చర్చలకు కూడా పిలవలేదు, కళ్ళు మూసుకొని ఉన్నారు. కనీసం ప్రభుత్వం అన్న వాళ్ళ మొద్దు నిద్రను వదిలిస్తుందని మేము ఆశిస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం. మేము గత 106 రోజులుగా ఏపీఎండీసీ బైరైటిస్ ప్రాజెక్ట్ మంగంపేట కోలారిపల్లి మండలం కడప జిల్లాలో మేము రిలే నిరాహారం చేశాం. కానీ ఇంతవరకు మా యాజమాన్యము మా డిమాండ్ పరిష్కరించాలని సీఎం గుర్తుగా లేదు వాళ్ళకి. అలానే మళ్ళీ ఒకరోజు మేము విజయవాడలో ఒకరోజు ధర్నా చేసినాం, అప్పటికి స్పందించలేదు. ఇప్పటికైనా కడప జిల్లాలో ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, కలెక్టర్ ఆఫీస్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారని చెప్పి ఇక్కడ మేము నిరవధిక నిరాకరించా ఈరోజు స్టార్ట్